కరోనా కష్టకాలంలో మనిషికి మనిషే తోడు. భౌతిక దూరం పాటిస్తూనే మన చుట్టూ ఉన్న వారికి సాయంగా నిలవాలి. ఈ మాటలు స్ఫూర్తిగా తీసుకుని కరోనా బాధితుల గుండెల్లో ధైర్యం నింపుతోంది ఓ హైదరాబాది. తనవంతు సాయంగా రోజు ఉదయం సాయంత్రం కోవిడ్ బాధితులకు ఉచిత భోజనం అందిస్తోంది. హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారు ఫోన్ చేస్తే చాలు, నేరుగా ఇంటి వద్దకే భోజనం చేరవేస్తోంది. మొక్కుబడిగా ఒక రైస్ ప్యాకెట్ అని కాకుండా వైరస్ నుంచి తొందరగా కోలుకునేందుకు బలవర్ధక ఆహారం అందిస్తోంది. తనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నిహారిక రెడ్డి. కరోనా కల్లోలంతో కుటుంబాలకు కుటుంబాలే బలవుతున్నాయి. ఇంట్లో ఒక్కరికి వైరస్ సోకితే అందరూ ఐసోలేషన్లో ఉండాల్సిన పరిస్థితి. దీంతో ఇంట్లోనే చికిత్స పొందుతున్న ఎందరో వంట చేసుకుని తినలేకపోతున్నారు. బలవర్ధక ఆహారం తీసుకోవాల్సిన తరుణంలో సమయానికి ఆహారం తినని వారెందరో. అలా ఇబ్బంది పడుతున్న కోవిడ్ బాధితులకు ఉచితంగా ఇంటి వద్దకే భోజనం అందిస్తోంది హైదరాబాద్ యువతి నిహారికా రెడ్డి. ఎవరైతే ఐసోలేషన్లో ఉంటున్నారో, ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ 2-3 డేస్ స్ట్రాంగ్గానే ఉంటున్నారు. తర్వాత వాళ్ళు సరైన ఫుడ్ చేసుకోవడానికి ఓపిక లేక నీరసంతో పక్కనున్న వాళ్ళు కూడా ఎవరు వాళ్ళకి హెల్ప్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు కూడా కరోనా వస్తుందేమో అని చెప్పి ఎవరు ఎవరిని పట్టించుకోవట్లేదు. అటువంటి వాళ్ళు ఇంకో 2-3 డేస్ అయ్యేసరికి ఇంక ఎక్కువ సిక్ అయిపోయి వెంటనే మనం హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఈ లోపు మనకి ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోయి వెంటిలేటర్ మీదకి వెళ్ళే సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నాయి. దీంతో మేజర్గా మనకి ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ కరోనా పేషెంట్కి. సో అందుకని చెప్పి నేను ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైనా కనీసం మనం హెల్ప్ చేద్దాము, మంచి పౌష్టికాహారం ఇస్తే వాళ్ళు హాస్పిటల్ దాకా వెళ్లకుండా ఇంట్లోనే రికవర్ అయ్యి తొందరగా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. ఈ ఆలోచన రాగానే అవసరం ఉన్న వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి చిరునామా చెప్తే ఇంటి ముంగిటకే భోజనం తెస్తామని సామాజిక మాధ్యమాల్లో మొబైల్ నంబర్ ఇచ్చారు. ఈ పోస్టుకు ఊహించని స్పందన వచ్చింది. దీంతో ఇంట్లోనే స్వయంగా వంటలు తయారు చేస్తోంది నిహారిక రెడ్డి. ఆ భోజనం ప్యాకెట్ ని బాధితుల ఇంటికి వెళ్లి డోర్ ముందు పెట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు జెన్యున్ కాదనేది ఫస్ట్ వాళ్ళ రిపోర్ట్ వెరిఫై చేస్తాము. వాళ్ళ కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ తెచ్చిన తర్వాత వాళ్ళు జెన్యున్ అయ్యి ఉండి వాళ్ళు నిజంగా ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళ లొకేషన్ తీసుకుని అప్పుడు మేము సప్లై చేస్తామని చెప్తున్నాము. శ్రీనగర్ కాలనీ, యూసుఫ్ గూడ, ఎల్లారెడ్డి గూడ, కృష్ణనగర్, జర్నలిస్ట్ కాలనీ, ఫిలిం నగర్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, కుకట్పల్లి, షేక్పేట, సనత్ నగర్ కూడా చేస్తున్నాం. ఇంటి ముందు పెట్టేసేసి మళ్ళీ మేము ఫోన్ చేసి మీ ఇంటి ముందు పెట్టామండి తీసుకున్నాను చెప్తున్నాము. వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నారు. చాలామంది స్పందిస్తున్నారు. చాలామందికి చాలా కాల్స్ వస్తున్నాయి. రోజుకు 1000 కాల్స్ పైన అటెండ్ చేస్తున్నాం మేము. మరి ఆక్సిజన్ అందరూ చచ్చిపోతున్నారు, కానీ ఫుడ్ లేక చచ్చిపోవడం అనేది చాలా చాలా అంటే చాలా బాధ. అందుకని ఫుడ్తో కనీసం ఫుడ్ మనకు చేతనే మాకు చేతనే అంతే చేస్తున్నాము. కోవిడ్ నుంచి కోలుకోవడానికి కనీసం వారం పడుతున్న నేపథ్యంలో 10 రోజుల పాటు బాధితులకు భోజనం సరఫరా చేస్తున్నారు. ఒకరోజు ముందుగా 9701-8201-089 నెంబర్కు కాల్ చేస్తే చాలు, రైస్, టమాటా బాత్, పప్పు, పన్నీర్ కర్రీ, బ్రకోలీ కర్రీ, చపాతీ, బీట్రూట్ ఫ్రై, పెరుగు, కీరా, క్యారెట్, రసం, ఎనర్జీ డ్రింక్ వంటి పదార్థాలు అందిస్తారు. అవే కాక మెనూలో రాగి జావా, లస్సీ, ఫ్రూట్ జ్యూస్, బాదం పిస్తా, అంజీర్ జోడిస్తున్నారు. పన్నీర్, మష్రూమ్స్ అండ్ బ్రొకాలీ ఇలాంటి వెజిటబుల్స్ అన్నీ కూడా హై ప్రోటీన్ ఫుడ్ ఇస్తున్నాము. సో ఎవ్రీడే రాగి జావా అండ్ ఒక ఫుడ్తో పాటు లస్సీ ఒకరోజు అండ్ వాటర్ మిలన్ జ్యూస్, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఇలా కూడా మేము ఇస్తూ ఉన్నాము. దీనివల్ల ఏంటంటే తొందరగా రికవర్ అవ్వడానికి డైలీ ఆఫ్టర్నూన్ టైం అంటే ఫ్లేవర్డ్ రైస్ ఏదన్నా ఇస్తున్నాం, టమాటో రైస్, వెజిటబుల్ పలావ్ ఇలా. నైట్ టైమ్స్కి వచ్చేసరికి ప్లెయిన్ రైస్ అండ్ చపాతీ, రసము, ఒక ఫ్రై, ఒక కర్రీ అండ్ బాదం పిస్తా, అంజీర్, ఆప్రికాట్ డైలీ ఒక మెను ప్రిపేర్ చేసుకున్నాం వారం రోజులకి సరిపడా. సో దాని ప్రకారమే మేము ఇస్తూ ఉన్నాము. నిహారికా రెడ్డి తన భర్త డీసీ కన్నంతో దాదాపు 12 మంది బంధుమిత్రులు ఈ మంచి పనిలో తలో చెయ్యి వేస్తున్నారు. ఇంట్లో హడావిడి వాతావరణం నడుమ ఏమాత్రం అలసట, విసుగు చెందకుండా చకచకా పనులు చేస్తున్నారు. కష్టకాలంలో ఇతరులకు తమవంతు సాయం అందించే అవకాశం రావడం కూడా అదృష్టమేనని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బయట వాళ్ళకి కానీ ఎవరికన్నా కష్టం రాని నేను ఉన్నాను నా చేత నేను మాత్రం చేస్తానని చెప్పి వెళ్తుంది అక్కడికి. వెళ్ళి ఇంక చేత కాకుండా కానీ వేరే వాళ్ళతో హెల్ప్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసి వస్తుంది. ఇప్పుడు వంటలో అన్ని అంటే చేస్తున్నానంటే ఆమె సహకారం లేకుండా నేనేం చేయలేను కదా. అయితే అన్నీ తెచ్చి పెడుతుంది అక్క, చూసుకో ఉప్పు కారాలు అన్నీ చూసుకొని చేయక్క అని చెప్తే వీళ్ళందరూ హెల్ప్ చేస్తే నేను కలిపెట్టడము నా పని అంతే. ఈమె వల్లే మేము చాలా సంతోషంగా ఉన్నాము. అందరికీ ఏదో మా చేత నేను మాత్రం హెల్ప్ చేస్తున్నాము. నిహారిక రెడ్డి లాక్డౌన్ సమయంలోనూ వలస కార్మికులు పేద కుటుంబాలకు బియ్యం నిత్యావసరాలు పంపిణీ చేశారు. తల్లి చేస్తున్న సేవలకు ప్రభావితమయ్యి నిహారిక పిల్లలు కూడా వారు పొదుపు చేసుకున్న 100,000 రూపాయలను సేవా కార్యక్రమాలకు అందించారు. ఈ పిల్లల దాతృత్వ హృదయం గురించి తెలిసిన మెగాస్టార్ చిరంజీవి వారిని ప్రత్యేకంగా అభినందించారు. నిహారిక తన సేవలకు గాను చిరంజీవి చేతుల మీదుగా కోవిడ్ వారియర్ అవార్డును అందుకుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎవరు చేయని పని అమ్మ ఒకటే చేస్తుంది, దాంట్లో నేను కూడా హెల్ప్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నాకు అమ్మకి పక్క నుంచి అవన్నీ అందిస్తూ ఉంటాను, నేను చేయగలిగింది నేను చేస్తా. స్టార్టింగ్ నుంచి అక్క చాలా స్ట్రగుల్ అయింది, కానీ ఆ స్ట్రగుల్ ఎవరు పడకూడదని చాలా కష్టపడి ఎంత అంటే తన అప్పులు పాలైనా పర్లేదని అందరికీ సహాయం చేసింది లాస్ట్ ఇయర్. అలానే ఇప్పుడు కూడా స్టడ్ బాండ్గా ముందుకెళ్తూ ఉంది. నిహారిక రెడ్డి వృత్తిరీత్యా జూబ్లీహిల్స్లో బొటిక్స్ ఫ్యాషన్ డిజైనింగ్, వేదా సిల్క్ శారీస్ నడుపుతున్నారు. ఫ్యాషన్ టెక్నాలజీలో పీజీ చేసిన ఆమె భర్త కన్నన్ ప్రముఖ సినిమా రచయిత. ఆయన సూచనతోనే వ్యాపార పనులన్నీ మానుకుని ఈ ఆపత్కాలంలో బాధితులకు భోజనం అందించడంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. రెస్పాన్స్ చాలా ఎక్కువ ఉందండి. ఇక్కడ నుంచి కాదు, ఇంతకుముందు ఒక కాల్ వచ్చింది, బీహార్ నుంచి వచ్చింది. బీహార్లో చాలామంది సఫర్ అవుతున్నారు, మీరు ఇక్కడ ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా అని అడుగుతూ ఉన్నారు. మన స్టేట్స్ కాకుండా పక్క స్టేట్స్లో వాళ్ళు కూడా అడుగుతున్నారు, కానీ మేము అంత పెద్దగా చేయలేము కదా, మా తహత తగ్గట్టు మేము చేసుకుంటా ఉన్నాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరం సపోర్ట్ చేసుకుంటా ఉన్నాము ఒకరికొకరు. సో అట్లానే ఇంకా లక్ష్మీ అక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో అట్లా అందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని చేసుకుంటా ఉన్నాము. మేము కొంతమందికి అని స్టార్ట్ చేసాము, ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారు. బట్ స్టిల్ ఏంటంటే ఓకే చేద్దాము అన్ని, ఐ మీన్ వాళ్ళ బాధల ముందు మావి చాలా చిన్నవి. మనమన్నా హెల్దీగా ఉన్నాం కదా, అట్లీస్ట్ మనం వాళ్ళకి సర్వ్ చేసే అదృష్టం వచ్చిందిలే అన్నట్టు వీఆర్ డూయింగ్ అండి. కరోనా కష్టకాలంలో ఇంట్లో ఓపిక లేని వ్యక్తులు, ఆకలితో అలమటిస్తున్న బాధితుల ఆకలి తీరుస్తున్న నిహారిక రెడ్డి ఆలోచనకు ఎంతో మంది నుంచి ప్రశంసలొస్తున్నాయి. హైదరాబాద్లో హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న కోవిడ్ బాధితులు ఈ సేవల కోసం 9701 821 089 నెంబర్కు కాల్ చేయాలి.